Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Focused approach kavali. ఈ ఫోకస్డ్ అప్రోచ్లలో కలెక్టర్స్కు అన్ని రకాలుగా తోడుండేదాని కోసం అని చెప్పి జేసీ వ్యవస్థను కూడా వీ హ్యావ్ క్యాటగరైజ్డ్. ఇంత ఫోకస్ తీసుకొచ్చే కార్యక్రమం చేయడం కోసం ఇవన్నీ చేస్తాను. సో ఈ కొత్తగా ఈ జేసీల పొజిషన్స్లోకి వచ్చిన ఈ ముగ్గురు జేసీలకు మై ఓన్లీ వర్డ్ ఇస్ వీఆర్ మానిటరింగ్ యూ, వీ హ్యావ్ గివెన్ యూ దిస్ ఫ్యాకల్టీస్ అండ్ వీఆర్ రెగ్యులర్లీ మానిటరింగ్ యూ. యూ షో మీ good performance here, we will elevate you, we will make sure that government recognizes that. Adi prathi JC ki kuda nenu cheptaa unna, because all of them are young IAS officers, all of them are motivated, all of them are wanting to do good to the people. So this is your chance, do so much of good, because this government is going to do things on a saturation mode. This is the biggest and the most, I would rather say, a changer, a game changer. Because no government has ever thought about doing it on a saturation mode. We are doing it on a saturation mode. Naaku vote veyyani vaadaina parvaledu, arhata unte raavali ani cheptaa unna. These kind of instructions were never given. We are doing it. And the line is very simple. I want action. I am, no matter who is there behind, go aggressive. Prati SP ki, prati ASP who is in charge of this, I am telling you. The whole state is looking, the whole country is also looking, how we are going to deal with enforcement. The most important thing is destigmatizing. Evaraithe COVID vastundo, corona vastundo, corona vachina vyakti, COVID vachina vyakti, ఆ మనిషి అంటరాని వాడు కాడు అన్న మెసేజ్ తీసుకొని పోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్. కరోనా కోవిడ్ అన్నది ఎవరికైనా రావచ్చు, కోవిడ్ రావడం ఏదో అంటరానితనం కాదు అన్నది కూడా మెసేజ్ పంపిస్తూ డీస్టిగ్మటైజ్ చేయడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది ఈ ఫేస్లో మనం గట్టిగా ధ్యాస పెట్టాల్సింది. పూర్తిగా ఎడ్యుకేట్ చేయాలి, పూర్తిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దీనికోసం కలెక్టర్స్ షుడ్ ఎన్ష్యూర్ దట్ వాలంటరీ టెస్టింగ్ ఆఫ్ పర్సన్స్ ఇస్ ఎంకరేజ్డ్. ఇది డీస్టిగ్మటైజ్ చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఉండాల్సింది ఏంటంటే భయం అనేది తీసేయాలి. ఎవరికైనా కోవిడ్ కానీ సిమ్టమ్స్ కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళంతకు వాళ్ళే వాలంటరీగా ఒక ఫోన్ పట్టుకునో లేకపోతే ఎలా రిపోర్ట్ చేయాలనో అన్నది మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ పోవాలి. వాళ్ళంతకు వాళ్ళే వాలంటరీగా మనకు చెప్పే పరిస్థితి రావాలి, అప్పుడే మనం కోవిడ్తో బతకగలుగుతాం. టోటల్గా రాబోయే రోజుల్లో వాలంటరీ టెస్టింగ్ ఆఫ్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయాలి. హూ ఎవర్ ఫీల్స్ దట్ దే హ్యావ్ సిమ్టమ్స్ దే షుడ్ నో వేర్ టు గో ఫర్ టెస్టింగ్. ఎక్కడికి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలంటే ఎలా చేయించుకోవాలి అనేది ఎడ్యుకేట్ చేయాలి. అవేర్నెస్ అనేది పూర్తిగా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి రావాలి, తెలియాలి. నాకు ఒకవేళ కోవిడ్ ఉంటే ఏం చేయాలి, 104కు ఫోన్ చేయడము, చెప్పడము, ఇటువంటి బేసిక్ ఫెసిలిటీస్ ఏదైతే అవేర్నెస్ ఏదైతే ఉందో అది ఎలా కోవిడ్ ఉంటే దానికి ఎలా టెస్ట్ చేసుకోవాలి అన్న విషయం మీద పూర్తిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్లస్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో అది యాక్సెసిబుల్గా ఉంచాలి. రాబోయే రోజుల్లో విలేజ్ క్లినిక్స్, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ మనం కట్టబోయేది, వార్డ్ క్లినిక్స్ మనం కట్టబోయేది కలెక్టర్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కింద భావించాల్సిన పరిస్థితి ఉంది. బై 31st March విలేజ్ క్లినిక్స్, వార్డ్ క్లినిక్స్ కట్టడమే కాదు, దే షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. ఎవరికైనా బాగలేకపోతే వెంటనే అక్కడికి వెళ్ళి టెస్టింగ్ చేయించుకోవడము, వైద్యానికి సంబంధించిన మందులు తీసుకోవడము అన్నీ కూడా చాలా సాఫీగా జరిగిపోవాలి. సో రాబోయే రోజుల్లో విలేజ్ క్లినిక్స్ విల్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్, వార్డ్ క్లినిక్స్, విలేజ్ క్లినిక్స్. సో ఇవి వెంటనే కలెక్టర్స్ ధ్యాస పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎకానమీ అన్నది పూర్తిగా ఓపెన్ అప్ కూడా కావాలి, అది కలెక్టర్స్కు విల్ బి గేజ్డ్ ఆన్ దాట్.
So collectors would have to be involved, collectors and SPs, both of them would be involved, would have to be involving themselves in opening up the economy. Oka pedda pedda gatherings unde shopping malls, cinema theaters, religious worship places, congregations. Ivi tappa migilina chota anta kuda collectors should take adequate care during this phase to open up other sectors. Chinna chinna shopul daggara nunchi pratidi kuda we are opening up. In fact, public transport kuda, RTC busunu kuda raboye 2-3 rojullo they will also start functioning. Public transport kuda, autos and taxis, ee private vyavasthalu anni kuda we are opening up. So ivanni chesetappudu రెండు మూడు విషయాలను కలెక్టర్స్ ఎస్పీసీ ఇద్దరు కూడా ధ్యాసలో పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మాస్క్స్, రెండోది ఏమిటి అనంటే ఫిజికల్ డిస్టెన్సింగ్. ఈ రెండు మాత్రమే ప్రమాణికాల కింద తీసుకుంటూ మిగతావన్నీ కూడా ఓపెన్ అప్ చేసే దిశగా అడుగులు వేయాలి.